చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజుల క్రితం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలతో పాటు కాపలా ఉన్న రైతులపై కూడా దాడికి దిగాయి. ఏనుగుల దాడిలో సోనియా పాపమ్మని ఇద్దరు మహిళలు కూడా మృతి చెందారు. మృతుల కుటుంబాలను అనంతపురం సిసిఎస్ రామకృష్ణ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి 5 లక్షల పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఏనుగుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణప్ప అనే బాధితుడిని పరామర్శించారు. నారాయణప్పకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఏనుగులు గ్రామంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను రామకృష్ణ కోరారు. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనంతపురం అండి. ఇక్కడ ఏమైందంటే ఒక వైల్డ్ ఎలిఫెంట్, రోగ్ ఎలిఫెంట్ ఒక 1 వీక్ నుంచి తమిళనాడు నుంచి వచ్చి ఈ సరౌండింగ్స్లో తిరుగుతూ ఉంది. అది ఒంటరిగా ఉండడం వల్ల దాని బేబీ ఒకటి చనిపోవడం వల్ల అంతా ఒంటరిగా తయారై ఒక రోగ్ ఎలిఫెంట్ లాగా తయారైంది. అందువల్ల ఎవరైనా దాన్ని డిస్టర్బ్ చేసినా, దాన్ని ఎవరైనా అల్లించినా అది ఎమ్మడే ఇరిటేట్ అయిపోయి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. ఆ విధంగా మామూలుగా ఒక సోనియా అనేటువంటి అమ్మాయిని 23 నైట్, అదేవిధంగా 26 నైట్, 26-27 మార్నింగ్లో ఒకరిని ఇంకొక ఆమెని ఇంకొక నారాయణప్ప అనే దాన్ని కూడా అటాక్ చేసింది. వాళ్ళిద్దరు చనిపోయారు. ఇతను ఇంజ్యూరై ఒక సీరియస్ ఇంజ్యూరై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. మేమంతా కూడా ఆ సోనియా వాళ్ళ ఊరికి కానీ అక్కడ విలేజ్ పెద్దలతోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని అదేవిధంగా ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళ అబ్బాయితోని వాళ్ళతోనంతా కూడా మాట్లాడి ఈ యొక్క పరిస్థితిని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా డిపార్ట్మెంటు ఇప్పటికే ఒక 65 మంది అనిమల్ ట్రాకర్స్ అని పెట్టేసి మేము వీటిని ఎటువంటి అనిమల్స్ వస్తే దాన్ని మళ్ళీ ఫారెస్ట్లోకి ట్రాక్ చేయించడం, అంటే దాన్ని మళ్ళీ వెనక్కి పంపడము, ఏం లేకుండా అలర్ట్ చేయించడము,